హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుజాత. ఈరోజు ఏంటి మార్నింగ్ మార్నింగే పెన్ క్యాప్స్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా మీరు? ఈ పెన్ క్యాప్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకైతే చూపిస్తానండి. ఈరోజు చాలా అంటే చాలా యూస్ఫుల్ క్యాప్స్ అన్నమాట ఇవి. ఇవి వేస్ట్ అని అయితే ఎవరు అసలు ఈ వీడియో చూసిన తర్వాత బయట అయితే అస్సలు పడేయరు. ఇన్ని రోజులు మనం బయట ఎందుకు పడేసామని మాత్రం ఫీల్ అవుతాం మనం. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. మీకు ఒక్కసారిలా యూజ్ చేసి చూడండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన ఇంట్లోకి ఎక్కడెక్కడ ఎలా అవసరమవుతాయని అయితే మొత్తం అయితే చూపిస్తాను మీకు. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ప్రతిదీ డబ్బులు పెట్టి కొని చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. కొన్ని కొన్ని మన తెలివితేటల వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకపోయినా ఇటువంటి వస్తువులు ఎలా ఉపయోగించాలి, ఉపయోగిస్తే దీనివల్ల మనకి యూజ్ ఏంటి అన్నది అయితే మాత్రం చాలా చక్కగా తెలుస్తుంది. ఇది చూస్తే మీరు చేసిన పని చూస్తే కనుక తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. అసలు ఇంత తెలివితేటలు నీకు ఎలా వచ్చినాయి, అసలు ఇలా ఎలా చేయగలిగావు అని అయితే మాత్రం తప్పకుండా అంటారు మిమ్మల్ని ఎవరు చూసినా సరే. మీరు చూసిన తర్వాత చేసిన తర్వాత మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్పండి, షేర్ చేయండి. మీకు కానీ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఒక పెన్ క్యాప్ అయితే తీసుకున్నానండి నేను. అయితే దేవుడి ఫోటో, దేవుడు పూజా రూమ్లో ఫొటోస్ పెడుతుంటాం కదా మనం, ఎప్పుడు ఫొటోస్ చక్కగా నీట్గా శుభ్రం చేసుకుని బొట్లు పెట్టుకుని పెట్టుకున్న తర్వాత పూజ చేద్దామని పువ్వులన్నీ కోసుకుని వచ్చి పువ్వులు పెట్టి పూజ చేస్తాం మనం. ఈ లోపల ఒక పువ్వు పెడుతుంటే ఒక పువ్వు పడిపోతుంది, ఒక పువ్వు పెడుతుంటే ఒక పువ్వు పడిపోతూ ఉంటుంది కదా. ఈ పూజ కాన్సన్ట్రేషన్ పువ్వు కింద పడిపోయింది అన్న దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ పూజ మీద అయితే అస్సలు పెట్టలేమండి. నేనైతే పెట్టలేను. ఒక పువ్వు అయితే పర్వాలేదు, ఈ ఫోటోకి పెడితే ఆ ఫోటో, ఆ ఫోటో పెడితే ఈ ఫోటో అయితే కింద పడిపోతూ ఉంటాయి కదా ఫ్లవర్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా మంచి యూజ్ఫుల్ టిప్ అండి ఇది. అసలు నేనే ఇన్ని రోజులు ఇది నాకు ఎలా తెలియదు అనేది మాత్రం నేనైతే షాక్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అండి. ఒక పెన్ క్యాప్ తీసుకుని మనం ఒక టేప్ ఉంటుంది కదండి, స్టిక్ చేసే టేపు, ఈ టేప్ అయితే తీసుకోవాలి. ఇలా పెన్ క్యాప్ ఇలా పెట్టేసి మనం పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు, కొద్దిగా కిందకి కావాలంటే కొద్దిగా కిందకి కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని మనం ఈ టేప్ అయితే కొద్దిగా పీస్ తీసుకుని కట్ చేసి మనం అక్కడ క్యాప్ అయితే మాత్రం స్టిక్ చేసేయాలండి. అలాగా అలా అంటించేసే వరకు నీట్గా ఒక 2 టేపులు వేసుకుంటే మాత్రం నీట్గా గట్టిగా ఉంటుంది. చక్కగా అలా వేసేసుకుని మనం ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఇంకొకటి వేసేసి 2 వేసేస్తే చాలా గట్టిగా ఉంటుంది కదా. మనకు ఆ కలర్ ఈ కలర్ అని ఏమి ఉండదండి, ఏ పెన్ క్యాప్ అయినా పర్వాలేదు. నేనైతే ఇలా 2 వేసేసాను. 2 వేసేసి నీట్గా అతికించేసుకుంటే మనం ఎంత బాగా ఉపయోగపడుతుందో అసలు మీరే అంటారు. ఈ టిప్ ఇన్ని రోజులు మాకు తెలియలేదండి, మీరు చాలా బాగా చెప్పారని అయితే మాత్రం అంటారు. మనం ఇలా పెట్టేసుకుని ఫోటో వెనక్కి తిప్పుకుని మనం ఎప్పుడు ఫ్లవర్స్ పెడుతూ ఉంటాం కదా, ఫ్లవర్ కింద పడిపోకుండా ఉండాలంటే ఆ క్యాప్ హోల్లో అయితే మాత్రం మనం ఫ్లవర్ పెట్టాలండి. కాడతో పెట్టినా పర్వాలేదు, కాడ లేకుండా మొత్తం కట్టేసి ఇలా గుచ్చినా సరే ఫ్లవర్లో చక్కగా ఉంటుంది. నేనైతే కాడతో పెడుతున్నాను. ఇలా పువ్వు పెట్టామనుకోండి చక్కగా ఉంటుంది. అదే క్యాప్లో 1 పడుతుంది, 2 పడుతుంది, ఎంత పెద్ద కాడైనా సరే పడుతుంది కదా. పెట్టుకున్నామంటే మనం చాలా బాగుంటుంది. అసలు పువ్వులు మళ్ళీ మనం పూజ చేసేయడానికి శుభ్రం చేసే వరకు పూజ కదా అప్పటి వరకు అలానే ఉంటుందండి. చామంతి పూలు కానీ ఇటువంటి కరివేరు పూలు కానీ గులాబీ పూలు కానీ ఇవన్నీ కాడలతో కోసుకుని చక్కగా పెట్టుకోవచ్చు. కాడ లేకపోయినా దాన్ని మొదలు ఉంటుంది కదా, ఆ మొదలు అలా ఇన్సర్ట్ చేసినా చక్కగా ఉంటుంది. చూసారా ఎంత అందంగా ఉందో. పువ్వు కూడా పైకి నిలబడితే మనమైతే ఫోటో వెనక గుచ్చుతాం కదా, సగం పువ్వు లోపలికి పోద్ది, ఇంత అందంగా అయితే అస్సలు కనిపించదు. ఈ టిప్ మీకు నచ్చిందండి. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా ఉపయోగం ఉందండి. చూసారా బ్యాక్ అయితే ఎలా ఉంటుంది. మనం ఫోటో పొడవుగా కూడా మనం పువ్వులు ఒకటి పెడుతూ ఉంటాం కదా, అలా పెట్టుకోవాలి అని మనం అనుకున్నప్పుడు మనం చక్కగా ఒక క్యాప్ బదులు ఇంకో 2 క్యాప్స్ అయితే ఫోటో సైజుని బట్టి మనం 4 5 క్యాప్లు అలా అతికించేసామనుకోండి, టేప్ వేసి చక్కగా అలా ఉంటాయి. గోడకి ఇలా పెట్టినప్పుడు కూడా నీట్గా ఎన్ని ఫ్లవర్స్ లైన్గా పెట్టినా ఎంత లైన్గా ఉన్నాయంటి అనేది మాత్రం అనుకుంటారు ఎవరు చూసినా. మళ్ళీ మనం ఫోటో తీసే వరకు అయితే అసలు కింద అయితే అసలు పడనే పడదు. అదొక టిప్ అండి. ఇది నెక్స్ట్ టిప్ అనమాట. ఇదేంటంటే ఇలా మన టేప్ ఉంటుంది కదండి, ఈ టేపు మనం ఎక్కడ తీయాలి, అతుకు ఎక్కడుంది, ఏంటో వెతుక్కోవాలంటే చాలా టైం పట్టేస్తుంది. వెతికి 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 ఎంత కళ్ళ జడి పెట్టుకున్నా కళ్ళు లేని వాళ్ళకి తడుముకోవాల్సి ఉంటుంది. అటువంటి మనం ఏం చేయాలంటే ఇది చాలా ఈజీ అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం అయితే మాత్రం చెప్తున్నాను నేను. చక్కగా ఇలా తీసి మనం కొద్దిగా ఓపెన్ చేసి దీనికి ఒక క్యాప్ అయితే పెట్టేయాలండి. అలా క్యాప్ పెట్టేసామనుకో మనం
ఆ క్యాప్ ప్లేస్లో అది ఉందనేది మాత్రం మనకు తెలుస్తుంది. అది మొత్తం బయటకు ఊడిపోకుండా ఉంటుంది. అలాగే మనకి ఆ ప్లేస్ ఎక్కడ ఉందన్నది అయితే మాత్రం చాలా ఈజీగా గెస్ చేయొచ్చు మనం. అంతే అలా స్టిక్ చేస్తాం అనుకో, చాలా బాగుంటుంది. క్యాప్ ఎలాంటి చాలా పైకి వచ్చేస్తుందండి. అది ఇలా మనం లావుగా ఉన్న టేప్ కన్నా పెట్టచ్చు, సన్నగా ఉన్న దానికన్నా పెట్టచ్చు, దేనికన్నా సరే పెట్టచ్చు. మనం నిజంగా చెప్పాలంటే ఎక్కువగా వెతుక్కుంటాం కదా కరెంట్ టేప్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మనం ఇలా పెట్టుకోవచ్చండి. ఈ టిప్ నచ్చిందండి మీకు? ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు మరొక టిప్ అండి, ఇంకొక పెన్ క్యాప్ తీసుకున్నాను. మన ఇంట్లో చాలా ఓల్డ్ పెన్స్ ఉంటూనే ఉంటాయి, వాటికి క్యాప్స్ ఉంటూనే ఉంటాయి, ఎన్నో పెన్లు పడేస్తూ ఉంటాం. మా చిన్నప్పుడు అయితే ఒక పెన్ను కొనుక్కుంటే దాంట్లో రీఫిల్ వేయించుకునే వాళ్ళం. ఎప్పుడు చూసినా వెళ్ళి షాప్కి వెళ్ళి రీఫిల్స్ తెచ్చుకునేప్పుడు అలా కాదు కదా, పెన్నులు పెన్నులు కట్టలు కట్టలు సెట్లు సెట్లు అయితే కొనుక్కుంటున్నాము. పెన్ను అయిపోవడం పడేయడం ఇంకో పెన్ను తీసుకోవడం అదే కదా, అప్పుడు క్యాప్స్ అయితే మనకు చాలా ఎక్కువ వస్తాయండి. ఇదైతే ఇంకొక టిప్ ఏంటంటే, ఈ క్యాప్కి డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా గమ్ ఉన్నది, అదైతే మాత్రం మనం అతికించుకోవాలి. ఇలాగ ఒక సైడ్ చక్కగా అతికించేసుకుని దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చండి. చాలామంది గడపకు పూజ చేస్తూ ఉంటారు కదా, పూజ చేసిన తర్వాత అగరబత్తులు వెలిగిస్తారు, అగరబత్తి ఎక్కడికి వచ్చాలో తెలియదు, ఎక్కడో చోట పెడుతూ ఉంటాం అది పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇది గడపకు కనుక స్టిక్ చేసుకుంటే చక్కగా అగరబత్తులు వెలిగించుకోవచ్చు. అలాగే రెండు సైడ్లు కూడా అగరబత్తులకు ఒకటి పెట్టుకుని రెండు సైడ్లు రెండు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కూడా రెండు క్యాప్లు ఫిక్స్ చేసామనుకోండి, మనం ఇలా గమ్తో పెట్టేసామనుకో ఈ టేప్తో, చక్కగా పువ్వులు గడప మీద చక్కగా పెట్టినట్టు ఉంటాయండి. ఎక్కువ గడపకు పూజ చేసి పెట్టిన తర్వాత గాలి కట్టి ఇటు ఎగిరిపోతూ ఉంటాయి, ఎగిరిపోయి పిల్లలు లాగేయడం కాలుతో తొక్కేయడం మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. అలా లేకుండా నీట్గా పూజ చేసిన పువ్వు మళ్ళీ మనం తీసే వరకు అలా ఉండాలంటే ఇలా రెండు క్యాప్స్ అటు ఇటు పెట్టుకుని ఒక ఫ్లవర్ పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే ఇంకొక క్యాప్ పెట్టుకుని దీంట్లో అగరబత్తులు పూజ అయిన తర్వాత గడపకు పెడుతూ ఉంటారు కదా చాలామంది, ఈ అలవాటు ఉన్నవాళ్ళు ఎలా ఒక క్యాప్ పెట్టుకుంటే రెండు అగరబత్తులు ఎలా పెడితే చూడండి ఎంత నీట్గా గడపకు కూడా కాలనే కాలదు, ఇలా యువతలకైతే ఉంటాయి చక్కగా మంచి స్మెల్తో ఉంటాయి. ఇంట్లోకైతే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి గడపకు అగరబత్తులు వెలిగించి పూజ చేస్తే మాత్రం. లక్ష్మి కళకళలాడుతూ అయితే మాత్రం ఉంటుందని చెప్పగలను నేను. ఈ టిప్ని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మనం కిచెన్లో కూడా ఒకటి పెట్టుకున్నామంటే చాలామంది వంట చేసేటప్పుడు కూడా స్టవ్కి పూజ చేసి అగరబత్తులు వెలిగించి వంట చేయడం చాలామందికి అలవాటండి. అందుకు దానికోసం కూడా ఎక్కడ పెట్టాలి అగరబత్తులు తెలియదు, అన్ని అగరబత్తుల స్టాండ్లు అయితే మనం తీసుకోం కదా. ఇదైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నీట్గా ఎలా పెట్టుకుంటే ఇక్కడ వెలిగించి అయితే పెట్టుకోవచ్చు. ఇదే రకంగా మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు అండి. మనం ఎక్కడ అక్కడ ఎక్కడ కలిసి అక్కడ స్టిక్ చేసుకుని అయితే మాత్రం పెట్టుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందండి? ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం బబ్బు తెలుగులోకి చూడండి, చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇది మరొక టిప్ అండి. మనం ఏమన్నా వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం కదా, డబ్బాలో వేయగా ప్యాకెట్స్ మిగిలిపోతూ ఉంటాయి. అటువంటి మనం పిండిలు కానీ రవ్వ కానీ పప్పు ఉప్పులు కానీ ఏదన్నా కానివ్వండి, ఇదైతే మాత్రం సేమియా. నేను సగం అయితే డబ్బాలో వేసాను, పెద్ద ప్యాకెట్ అనమాట ఇది, ఇంకా ఉండిపోయింది. దీనికి మనం ఏం చేస్తాము, క్లిప్స్ పెడుతూ ఉంటాము. ఆ క్లిప్స్ ఒక్కొక్కసారి ఎక్కువ ప్యాకెట్లు ఉంటే సరిపోవు కదా, ఉన్నా లేకపోయినా క్లిప్ ఉంటేనే పని కాదు, మన తెలివితేటలతో కూడా పనులు చేసుకోవడంలోనే ఇల్లాలకి మంచి ప్రతిభ పాఠం వాళ్ళన్నట్టండి. ఇలా మనం చక్కగా ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక క్యాప్ వేసేయచ్చు. ఇంకా మనకి ఎక్కువ క్యాప్స్ ఉన్నాయంటే అటు ఇటు కూడా రెండు వేసుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుందండి. చక్కగా ఈ క్యాప్స్ అన్నీ ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టుకుంటే అసలు ఇది దేనికి ఉపయోగం ఉండదు అంటే ప్రతి దానికి ఉపయోగకరమైన ఈ క్యాప్లు అండి. అందుకు మనం చక్కగా ఇలా పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే పురుగు పట్టదో బూజు పట్టదో ఒలుగుపోదండి. కింద చెప్పాలంటే చక్కగా ఒక బాక్స్లోనే డబ్బాలోనే పెట్టేసి మనం పక్కన పెట్టామనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ఈ టిప్ నచ్చిందండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది మరొక మంచి టిప్ అండి. ఇలా పిల్లలు బుక్స్ ఉంటూ ఉంటాయి కదా, పిల్లలవి కానీ పెద్దవాళ్ళు కానీ ఏదైనా చదువుతూ ఉంటారు పెద్దవాళ్ళు, అదిని వాళ్ళకి మళ్ళీ ఆ పేజ్ గుర్తుండదు, గుర్తు లేకపోతే ఇంకో పేజ్ తీయాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకు ఒక పెన్ క్యాప్ ఇచ్చి మనం ఈ క్యాప్ మీరు చదవడం అయిపోయిన తర్వాత క్యాప్ ఎలా పెట్టేయండి, మళ్ళీ పేజ్ తీసుకుంటే ఆ పేజ్ కరెక్ట్గా మీకు ఓపెన్ అవుతుందని చెప్తే చాలా ఈజీగా ఉంటుందండి. ఇది మనం చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే, ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా పెన్ను పెడుతూ ఉంటారు. ఒకవేళ పెన్ను లేకపోయినా పెన్ క్యాప్ పెట్టుకున్నా సరిపోతుందండి. ఇలాగా మనం ఓపెన్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది లెక్కలు పద్దులు ఇవన్నీ రాసుకుంటూ ఉంటారు కదా, పిల్లలకు కూడా పెద్దోళ్ళకి ముసలి వాళ్ళకి అందరికీ ఉపయోగపడే టిప్ అండి. ఇదైతే మాత్రం తప్పకుండా ఇలా చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.
ఇది మరొక మంచి టిప్ అండి. ఇలా మనం బట్టలు అవి వాష్ చేసిన తర్వాత ఆరేస్తూ ఉంటాం కదా, అప్పుడు చాలా బట్టలు ఎక్కువ వచ్చేస్తున్నాయండి మధ్యకాలంలో. అయితే మాత్రం ఈ వాషింగ్ మిషన్లు వచ్చిన తర్వాత ఎక్కువ బట్టలు అయ్యే వరకు అయితే ఒక లోడ్ అయ్యే వరకు వాష్ చేయట్లేదు కదా. బట్టలకి క్లిప్స్ అవి పెడుతూ ఉంటాం మనం. క్లిప్స్ అన్నీ పెట్టిన తర్వాత కొన్ని సరిపోవండి, ఎన్ని క్లిప్లు ఉన్న సరే క్లిప్లు సరిపోవు. అటువంటి అప్పుడు మనం చక్కగా ఇలాంటి పెన్ క్యాప్లు తీసుకుని క్లిప్స్లాగా ఉపయోగిస్తే చూడండి, అసలు మాకు ఇక్కడ విపరీతమైన గాలి, అంత గాలిలో కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఒక క్యాప్ కూడా అసలు ఊడమంటే ఊడదు, క్లిప్ కన్నా స్ట్రాంగ్ అయితే పట్టుంటుంది. ఇంకా క్లిప్స్ అయితే అటు ఇటు జరిగిపోతాయండి, ఇదైతే మాత్రం అస్సలు జరగదు. ఇలా మనం క్లిప్స్ పెట్టి ఆరేస్తూ ఉంటాం కదా, ఎన్ని క్లిప్స్ అని తీసుకొస్తాము, ఎన్నున్నా సరే ఇంకా తక్కువే అవుతూ ఉంటాయి. మనం తక్కువైనప్పుడు చక్కగా ఒక డబ్బాలో పెన్ క్యాప్స్ స్టోర్ చేసి పెట్టుకుంటే ఇలా నీట్గా అయితే పెట్టేసుకోవచ్చండి. చూడండి ఈ టిప్ మీకు నచ్చిందండి, ఈ టిప్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం. ఇది ప్రతి ఇళ్ళకి ఉపయోగపడే మంచి టిప్ అండి. ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ మీరు 10 మందికి చెప్పి 10 మందికి తెలిసేలాగా చేస్తారని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. ఇది ఒక టిప్ అండి. ఇదేంటంటే మనం కిచెన్లో సింక్ దగ్గర కానీ వెజిటేబుల్స్ అవి కట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఆ తుక్కు అది వస్తూ ఉంటుంది కింద వేయాలి పైన వేయాలి అనుకుంటూ ఉంటాం కదా, అటువంటి అప్పుడు 2 పెన్ క్యాప్స్ అలా స్టిక్ చేసి దాన్ని కవర్ వేసామంటే ఆ రోజు మొత్తం మనం కట్ చేసిన వెజిటేబుల్స్ కానీ బోన్ చేసిన తర్వాత వస్తాయి కదా అవి కానీ ఏదన్నా ఉంటే మాత్రం ఆ డస్ట్బిన్లో వేసే ముందు ఆ కవర్లు వేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత కవర్ తీసి మనం బయటపడేయచ్చు. ఇది ఒక మంచి టిప్ అండి. ఇది ఇంకొక టిప్, ఇదేంటంటే మనం ఎక్కువగా అందరింట్లో క్యాలెండర్స్ ఉంటూ ఉంటాయి కదా, మనం టీవీ చూస్తున్నాం, హాల్లో కూర్చున్నాం, ఫ్యాన్ వేసుకుని కూర్చుంటాం, అప్పుడు ఈ క్యాలెండర్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి, పెద్ద సౌండ్ చేసుకుంటూ అదిలో మనం పైకి అది ఎగిరిపోతూ అలా ఎగిరినప్పుడు చాలా చిరాగ్గా విసుగ్గా అనిపిస్తుంది కదా. అప్పుడు మనం 2 పెన్ క్యాప్స్ తీసుకుని ఇటొక్క క్యాప్ అటొక్క క్యాప్ పెట్టామంటే మనం చెప్పిన మాట చెప్పినట్టు వింటుందండి క్యాలెండర్ అయితే మాత్రం. ఈ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి, ఇది చాలా మంచి యూజ్ఫుల్ టిప్ అన్నమాట. ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడు చూడండి మళ్ళీ అదే ఫ్యాన్ అదే స్పీడ్లో అయితే ఉంది కానీ పేపర్స్ అయితే మాత్రం ఎగరవు. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ చాలా యూస్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి కదండి మనకి. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేసినా రాని ఆనందం సంతోషం ఇలాంటి చిన్న చిన్న చేస్తే కనుక మనకు చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంటుందండి. ఇలా మనం ఎక్కడన్నా ఖాళీగా ఉన్న ప్లేస్కి చక్కగా ఒక పక్కకు ఉంటుంది కదండి నెజ్జికి, అటువంటి చోట ఒక క్లిప్ డబల్ టేప్తో స్టిక్ చేసుకున్నామంటే చక్కగా బయటికి ఎక్కడికని వెళ్ళిన తర్వాత మాస్క్ పెట్టవచ్చు. లేదంటే మనం బైక్ అది వేసుకుని వస్తూ ఉంటారు కదా, బైక్ కీస్ కూడా చక్కగా పెట్టేయచ్చు అక్కడ. ఎందుకంటే కింద పైన పెడుతూ ఉంటారా మళ్ళీ సర్దుతూ ఉంటారు, అలా కాకుండా ఇక్కడ పెట్టాలి వేరని మనం ఒక ఫిక్స్ చేసేసి మనం బయట పెట్టినా సరే వాళ్ళు అలా తగిలించేసుకుంటూ ఉంటారండి. ఇలా చక్కగా పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇదైతే మాత్రం. ఇటువంటి క్లిప్స్ ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు, లేదంటే తీసుకోవచ్చు, అది మన ఇష్టం కదా. ఇలాగే నేను మొన్న ఈ పువ్వులు తయారు చేశాను కదా, ఈ దండ కూడా అక్కడ అలా తగిలించానండి. ఇది తయారు చేసిన వీడియో అయితే మాత్రం నా ఛానల్లో ఉంది, తప్పకుండా మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ కార్డులో ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా ఈజీగా చేయొచ్చు ఇదైతే మాత్రం. తగ్గేలా వేసేసుకుంటే మన నీట్గా ఎవరికి అడ్డు ఉండదు, నీట్గా అలా ఉంటుంది, అసలు ఫోల్డింగ్ కూడా అవ్వదు, మనకు కావాలన్నప్పుడు వాడుకోవచ్చు. అలాగే ఇయర్ఫోన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటారండి. ఆ ఇయర్ఫోన్స్ వెతకడం చాలా కష్టమవుతుంది కదా, ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మీకు. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మీరు మనకు ఒక లైక్ చేస్తారంటే ఆ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుందండి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓకే బాయ్ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజుకైతే సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అయితే చెబుతున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఈ టిప్స్ మాత్రం ఒక్కసారి మీరు చేసి చూడండి, చాలా అంటే చాలా నచ్చుతాయి మీకు. ఓకే బాయ్ అండి.